ఓకే హాయ్ గైస్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అందర్ వీడియో సో గైస్ ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసరికి నేను ఈ ప్రోడక్ట్ని అయితే అన్బాక్స్ చేయబోతున్నాను సో రీసెంట్ కమ్యూనిటీ ట్యాబ్లో ఒక పోస్ట్ అయితే కూడా చేశాను అనమాట అయితే గివ్ అవే గురించి అయితే చాలా మంది అయితే పార్టిసిపేషన్ అయితే కూడా చేశారు సో ఫైనల్గా మనకు డే అయితే వచ్చింది సో ఈ రోజు గివ్ అవే అయితే ఇవ్వబోతున్నాను సో గివ్ అవేకి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే ఈ వీడియోలో చెప్తాను అనమాట సో ఒకవేళ మీరు గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలి సో ఈ ప్రోడక్ట్ని మీలో ఎవరో ఒకరు అయితే గివ్ అవే ద్వారా అయితే విన్ చేయాలి అనుకుంటే మాత్రం వీడియో చివరి వరకు అయితే చూడండి సో ఈ ప్రోడక్ట్ వచ్చేసరికి నాకు 2 డేస్ బ్యాక్ అయితే డెలివరీ అయితే తీసుకున్నాను సో 1 డే అయితే దీన్ని యూజ్ చేశాను అనమాట సో 1 డే వచ్చేసరికి ఎందుకు యూజ్ చేశానంటే సో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే నేను మళ్ళీ రిటర్న్ బ్యాక్ పెట్టద్దామనేసి అయితే దీని అయితే 1 డే యూజ్ చేశాను సో ప్రెజెంట్ అయితే ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు సో ఈ వీడియోలో ఈ బాక్స్ అన్బాక్స్ చేస్తాను ఇయర్ ఫోన్స్ అనేటివి అన్బాక్స్ చేసి గివ్ అవేకి సంబంధించిన కొంచెం డీటెయిల్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను సో ఒకవేళ మీరు గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే మాత్రం వీడియోని చివరి వరకు అయితే చూడండి ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో సో గైస్ ఫస్ట్ బాక్స్ చూసామంటే బ్లాక్ కలర్ లో పైన మనకి కాస్మిక్ బైట్ అని కనబడుతుంది సో బ్రాండ్ కాస్మిక్ బైట్ అని తీసుకొచ్చాను సో GS430 అనమాట ఇది ఒక గేమింగ్ హెడ్సెట్ సో పైన చూసామంటే 7 RGB కలర్ ఎల్ఈడి లైట్స్ అయితే ఉంటాయి అడ్జస్టబుల్ హెడ్ బ్యాండ్ అయితే ఉంది సాఫ్ట్ ఇయర్ కప్స్ అయితే ఉన్నాయి సో ఇది మీకు 3.5mm జాక్ సపోర్ట్ అయితే చేస్తుంది అలాగే యూఎస్బీ పోర్ట్ అయితే కూడా ప్రొవైడ్ చేశారు ఇంకా బాక్స్ సైడ్ చూసా కానీ మనకి సేమ్ అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది సో GS430 అనేసి సో ఈ గేమింగ్ హెడ్ ఫోన్స్ వచ్చేసరికి మీరు పీసీకి కానీ మొబైల్ కానీ ఎక్స్బాక్స్ కానీ అలాగే ప్లే స్టేషన్ కానీ మీరు కనెక్ట్ చేసుకుని అయితే యూజ్ చేసుకోవచ్చు ఇది ఒక మంచి ఆప్షన్ ఎందుకంటే ఇక మీకు 3.5mm జాక్ అయితే ఉంది అలాగే యూఎస్బీ పోర్ట్ అయితే కూడా ప్రొవైడ్ చేశారు సో మనం బ్యాక్ సైడ్ కానీ తిప్పామంటే గాయస్ ఇక్కడ కంప్లీట్ స్పెక్స్ అయితే కనబడుతున్నాయి GS430 గేమింగ్ హెడ్సెట్ సంబంధించినవి సో ఒక మీరు చదవాలనుకుంటే వీడియో అయితే పాస్ చేసి స్పెక్స్ అయితే మీరు ఒకసారి చెక్ చేసుకోండి అలాగే కింద మనం ఎంఆర్పి ప్రైస్ చూసుకుంటే 1499 rupees ప్రైస్ అయితే పడింది సో ఇంకా మనం బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం సో పైన మనకి అయితే బాక్స్ చూసామంటే ఇక్కడ స్విచ్ టు గాడ్ మోడ్ అనేసి అయితే కనబడుతుంది సో ఇక్కడ మనం ఓపెన్ చేసిన తర్వాత లోపల మనకు కొన్ని పేపర్ వర్క్స్ అయితే కనబడుతున్నాయి సో కాస్మిక్ బైట్ కి సంబంధించిన కొన్ని పేపర్ వర్క్స్ అయితే సో మనకి లోపల చూస్తే ఇంకా డైరెక్ట్ గా హెడ్సెట్ అయితే కనబడుతుంది సో హెడ్సెట్ తప్ప మిగతా ఏం లేవు అనమాట నెక్స్ట్ చూసామంటే ఇక్కడ మనకి పేపర్ వర్క్స్ చూస్తే ఇక్కడ మనకి GS430 గేమింగ్ హెడ్సెట్ సంబంధించిన ఒక పేపర్ వర్క్ అయితే కనపడుతుంది సో వీటిని ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేసి అయితే కొంచెం డీటెయిల్స్ అయితే ఉన్నాయి అలాగే వచ్చేసరికి ఇంకోటి వచ్చేసరికి మనకి ఇక్కడ అయితే ఫేస్బుక్ అలాగే ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్కి సంబంధించిన ఒక పేపర్ అయితే కనపడుతుంది మన క్యూఆర్ కోడ్ లాగైతే సో వాటిని అయితే పక్కన పెడదాం సో నీట్గా మనకి హెడ్సెట్ అనేది బబుల్ ర్యాప్లో అయితే ర్యాప్ చేసి అయితే ఇచ్చారు సో బబుల్ ర్యాప్ని పక్కన పెట్టామంటే సో ఫస్ట్ ఇంప్రెషన్ గ్యాస్ ఏదైతే వెయిట్ ఏదైతే ఉందో సో చాలా లైట్ వెయిట్ అయితే ఉందన్నమాట సో మన హెడ్ మీద పెట్టుకున్నప్పటికీ మీకు హెడ్సెట్ అనేది చాలా లైట్ వెయిట్ అయితే ఉంటుంది సో వైర్ చూసా కానీ మీకు వైర్ వచ్చేసరికి మొత్తం థ్రెడ్డింగ్ అయితే థ్రెడ్తో అయితే మీకు ట్యాప్ చేస్తారు సో వైర్ క్వాలిటీ కూడా మీకు సూపర్గా అయితే ఉంది సో కొంచెం డౌన్కి వచ్చామంటే ఇక్కడ వచ్చేసరికి మనకి అయితే కంపార్ట్మెంట్ లాగా ఇచ్చారు ఇక్కడ మీకు వాల్యూమ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు అలాగే మీకు మైక్ ఆన్ కానీ ఆఫ్ కానీ అయితే చేసుకోవచ్చు అనమాట సో ఓవరాల్గా లెంత్ వచ్చేసరికి వైర్ లెంత్ అనేది మీకు చాలా ఎక్కువైతే ఉంది సో చాలా దూరం వరకు అయితే మీరు లెంత్ అయితే యూజ్ చేసుకోవచ్చు సో లాస్ట్లో చూసామంటే ఇక్కడ మీకు ఏదైతే యూఎస్బీ కేబుల్ అయితే ఉంది అలాగే 3.5mm జాక్ అయితే కూడా ఉంది సో దీని వచ్చేసరికి మీరు ల్యాప్టాప్కి అలాగే మీరు యాజ్ వెల్ యాజ్ మొబైల్కి అయితే కూడా కనెక్ట్ చేసుకోవచ్చు ల్యాప్టాప్ కనెక్ట్ చేస్తే మీకు ఇక్కడ 6 GB లైట్స్ అని చెప్పాను కదా 7 LED లైట్స్ అనేసి సో అవైతే మీకు సైడ్లో అయితే కనబడతాయన్నమాట ఎక్కడైతే మీరు వీడియోలో చూస్తున్నారో లేదు మీరు మొబైల్ ఫోన్ కనెక్ట్ చేశాక మీరు ఏదైతే ఆడియోస్ అయితే వినొచ్చు కానీ మీకు ఇక్కడ ఏదైతే 7 కలర్స్ ఏవైతే ఉంటాయో మీకు రావన్నమాట సో ఇక్కడ చూసామంటే మనకి అయితే కుషన్స్ గ్యాస్ చాలా సాఫ్ట్ కుషన్స్ అయితే ఉన్నాయి కాస్మిక్ బైట్ నుంచి అయితే సో ఇంతకుముందు నేను హెడ్సెట్ అయితే వాడలేదు బట్ ఇక్కడ వచ్చేసరికి నాకు అయితే కుషన్స్ అనేది చాలా సాఫ్ట్గా అయితే ఉన్నాయి సో టాప్లో మనం అయితే హెడ్ రెస్ట్ చూసాం కదా సో హెడ్ రెస్ట్ కూడా మీకు చాలా సాఫ్ట్గా అయితే ఉంది అలాగే సైడ్ చూసామంటే మనకి అయితే గేమింగ్ హెడ్సెట్ కాబట్టి సో డిజైన్ చూసాకనే మనకి ఒక గేమింగ్ ఫీల్ అయితే వస్తుంది సో ఎవరైతే మీరు గేమ్స్ ఎక్కువ ఆడుతున్నే వాళ్ళ కంటిన్యూ అయితే మాత్రం సో మీకు ఒక గేమింగ్ ఫీల్ అయితే కనబడుతుంది అనమాట సో ఓవరాల్గా మనకి టాప్ సైడ్ చూసుకునే కానీ మొత్తం ప్లాస్టిక్ ఫీల్ బట్ ఎక్కడైతే మీకు చీప్ ప్లాస్టిక్ లాగైతే కనపడదు సో ఓవరాల్గా మనకి హెడ్సెట్ అనేది సూపర్గా అయితే ఉంది అలాగే సైడ్ చూసామంటే మనకి ఇక్కడ ఏదైతే మైక్ అయితే ప్రొవైడ్ చేస్తారు సో చాలామంది గేమ్స్ ఆడుతూ మైక్లో మాట్లాడుతుంటారు సో సైడ్లో మీకు మైక్ అయితే ఉంటుంది సో మైక్ని ఆఫ్ కానీ ఆన్ కానీ చేసుకోవచ్చు కింద కంపార్ట్మెంట్ అయితే యూజ్ చేసుకుని ఒకవేళ మీకు మైక్ అవసరం లేదు అనుకుంటే సో టాప్కి అయితే పెట్టేసుకోవచ్చు లేదంటే మీరు కిందికి అయితే పెట్టేసుకొని మైక్ని అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట గేమింగ్లో అయితే చూసారు కదా సో ఇప్పుడు నా 1 డే ఎక్స్పీరియన్స్ అయితే మీకు షేర్ చేస్తాను సో దీన్ని 1 డే అయితే యూజ్ చేశాను హెడ్సెట్ని అయితే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి గైస్ అయితే మనకి ఇయర్ ఫోన్స్ అనేవి చాలా లైట్ వెయిట్ అయితే ఉన్నాయి సో నేను ఫస్ట్ పెట్టుకున్న వెంటనే మనకి ఈ హెడ్సెట్ వచ్చేసరికి బాగా అయితే ఫిట్ అవుతున్నాయి అనమాట సో ఇక్కడ చూసుకుంటే మనకి ఓవర్ ఇయర్ అయితే కనబడుతుంది అంటే మనకి ఇన్ ఇయర్ కాకుండా ఓవర్ ఇయర్ అయితే ఉంది సో మనకి ఇయర్ అంతా కవర్ చేసేస్తుంది సో దీనివల్ల ఏమవుతుందంటే
मन की आडियो क्वालिटी अभी एक्सलेंट वस्तु अलग मन की हेड रेस्ट टापो लेकिन कुशन एवतो चाल साफ्ट इनके समर टाइम में यूज सो इकोचे सर की लाइट इयर चुटते स्वेट पड़ती सो अदे ड्रॉबैक सो ओवराल कंफर्ट अने चाला बहुत सो मन की लाइट वेट अलग कंफर्ट सूपर्त सो नेक्स्ट वे सर की मन इक मैक कावे तस्कोन सो इक दिंपे దానికి సంబంధించిన ఆపరేటింగ్ అయితే కూడా మీరు ఇక్కడ నుంచి తీసుకోవచ్చు ఆఫ్ కానీ ఆన్ కానీ చేసుకోవచ్చు ఒకవేళ అవసరం లేదు అనుకుంటే మీరు ఇట్లా పెట్టేసుకోవచ్చు అన్నమాట సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మీకు టూ కేబుల్స్ అయితే ఇచ్చారు సో ఒకటి వచ్చేసరికి 3.5 ఫుట్ జాక్ అయితే ఉంది ఇంకొకటి వచ్చేసరికి యూఎస్బి కేబుల్ అయితే ప్రొవైడ్ చేశారన్నమాట సో ప్రెజెంట్ వచ్చేసరికి నేను నా ఫోన్కి అయితే కనెక్ట్ చేస్తాను సో ఫోన్కి వచ్చేసరికి మీకు 3.5 ఫుట్ జాక్ అయితే ఉంటుంది సో దాన్ని కనెక్ట్ చేసుకోవద్దని మీరు సాంగ్స్ అయితే వినొచ్చు ఫస్ట్ ఇంప్రెషన్ వచ్చేసరికి ఫోన్ కనెక్ట్ చేసినప్పుడు నాకు కొంచెం ఆడియో అనేది సూపర్గా అయితే వచ్చింది సో వెన్ కంపేర్డ్ టు ల్యాప్టాప్కి కనెక్ట్ చేశానంటే సో ల్యాప్టాప్ లో మనకి ఆడియో క్వాలిటీ ఏదైతే ఉందో అది ఇంకా బాగుంది అన్నమాట సో ఇక్కడ వచ్చేసరికి డివైస్ టు డివైస్ అయితే మీకు ఇందులో ఆడియో క్వాలిటీ అనేది చేంజ్ అవుతుంటుంది సో ఇక్కడ వచ్చేసరికి డ్రైవర్ చూసామంటే ఈ మనకి 50mm డ్రైవర్స్ అన్నమాట సో అయితే నేను మొబైల్ కనెక్ట్ చేసినప్పుడు నాకు అంత ఆడియో క్వాలిటీ అనేది అంత ఎక్సలెంట్ గా అయితే లేదు అదే నేను ల్యాప్టాప్కి అయితే MSI GF63 కనెక్ట్ చేసినప్పుడు వచ్చేసరికి మీకు ఆడియో క్వాలిటీ అనేది బాగుంది అన్నమాట సో ఓవరాల్ గా మీకు ఏదైతే బేస్ ఎవరైతే లవ్ చేస్తున్నారో సో బేస్ అయితే మీకు అంత ఎక్కువ అయితే లేదు బట్ మనకి వోకల్స్ కానీ ట్రెబుల్స్ కానీ బాగా అయితే సూపర్గా అది కూడా మీరు ల్యాప్టాప్ కనెక్ట్ చేసినప్పుడే మీకు ఇంత బాగా అయితే వస్తుంది ఒకవేళ మీరు జనరల్గా నార్మల్గా ఫోన్స్ కానీ యూస్ చేస్తుంటే మాత్రం మీకు ఆ ఎక్స్పీరియన్స్ అనేది మీకు రాదనమాట ఒకవేళ మీకు కావాలనుకుంటే మాత్రం మీరు ఎక్స్బాక్స్ కానీ లేదంటే ప్లే స్టేషన్కి అయితే మీరు కనెక్ట్ చేసి అయితే యూస్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసరికి క్వాలిటీగా సో నేను దీన్ని యూస్ చేసి కొన్ని కాల్స్ అయితే కూడా మాట్లాడినాను సో ఓవరాల్గా మనకి అయితే ఫ్రంట్ సైడ్ ఉన్న మైక్ ఉంది కదా సో మైక్ క్వాలిటీ అయితే కూడా మీకు సూపర్గా అయితే ఉంది సో ఎక్కడ కూడా మనకి డిస్టర్బెన్స్ అయితే లేదు ఓవరాల్గా మైక్ అవుతలలో ఎవరైతే మన వాయిస్ వింటున్నారో సో క్లారిటీగా అయితే వస్తుందని అయితే చెప్తున్నారు సో నెక్స్ట్ వైర్ లెంత్ గైస్ సో చాలా ఎక్కువ వైర్ లెంత్ అయితే ఇచ్చారు సో చూడడానికి మనకి ఎక్కువ వైర్ లెంత్ అయితే ఉంది ఒకవేళ మీరు గేమింగ్స్ని దూరంగా పెట్టుకుని ఆడుకునే కానీ మీకు వైర్ లెంత్ అయితే చాలా ఎక్కువ అయితే ఇచ్చారనమాట ఒకవేళ మీరు గేమ్స్ స్ట్రీమ్ చేస్తూ లేదంటే మీరు ఎక్కువ గేమ్స్ ఆడే వాళ్ళు అయితే మాత్రం సో ఎన్ని మీకు ఆడియో క్వాలిటీ కానీ లేదంటే మైక్ క్వాలిటీ కానీ సూపర్గా అయితే ఉంది సో ఎస్పెషల్లీ మనం ఇక్కడ చూసామంటే ఇక్కడ మీకు 8GB లైట్ అయితే కనపడుతుంటుంది సో నేను ఒకసారి నా ల్యాప్టాప్కి అయితే వీటిని కనెక్ట్ చేస్తాను సో కనెక్ట్ చేసి మీకు లైట్ అయితే చూపడానికి అయితే ట్రై చేస్తాను సో చూడండి ఇక్కడ మనకి లైట్ క్వాలిటీ అంటే లైట్ అనేది మనకి సూపర్గా అయితే ఉంటుంది అనమాట సో ఎవరైతే గేమింగ్ లవర్స్ లవ్ చేసే వాళ్ళు అయితే మాత్రం సో మనకి ఇక్కడ 8GB లైట్ అయితే ఉంది సో మనకి ఏదైతే యూఎస్బిని ల్యాప్టాప్ కనెక్ట్ చేస్తేనే మీకు 8GB లైట్ అయితే వస్తుంది లేకుంటే మాత్రం మీకు 8GB లైట్ అనేది రాదు మొబైల్ ఫోన్స్కి వాటికి కనెక్ట్ చేస్తే మాత్రం సో గైస్ ఇది మనకి కాస్మిక్ బైట్కి సంబంధించిన HS430 గేమింగ్ హెడ్సెట్ అనమాట ఇది మనకి అన్బాక్సింగ్ అలాగే నా వన్ డే ఎక్స్పీరియన్స్ అయితే నేను ఫస్ట్ ఇంప్రెషన్ మీకు షేర్ అయితే చేసుకున్నాను ఇంకా కమింగ్ టు చాలా మంది వెయిట్ చేసేది గివ్ అవే కోసం సో గివ్ అవే ఎలా ఏంటి ఎలా పార్టిసిపేట్ చేయాలి ఏంటి అనేసి అయితే ఓకే గివ్ అవేకి సంబంధించిన రూల్స్ కొన్ని రూల్స్ అయితే నేను చెప్తాను సో వాటిని అయితే నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు అప్డేట్ అయితే చేస్తాను గివ్ అవేకి సంబంధించిన రూల్స్ అయితే ఎందుకంటే ఆ వీడియోని కూడా కింద కలిపేశానంటే వీడియో లెంత్ అయితే ఎక్కువైపోతుంది అనమాట సో చూసే వాళ్ళకైతే అది ఇంట్రెస్ట్ అయితే రాదు సో నెక్స్ట్ వీడియోలో నేను ఈ హెడ్ ఫోన్స్ గెలుచుకోవడానికి ఎటువంటి కండిషన్స్ ఏవైతే ఉంటాయి ఏంటి అనేసి అయితే నేను కంప్లీట్గా నెక్స్ట్ వీడియో అయితే నేను చెప్తాను సో ఆ వీడియో కోసం అయితే మీరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి పక్కన బెల్ ఐకాన్ అయితే కూడా క్లిక్ చేయండి ఒకవేళ మీరు ఇంకా వీడియోని ఎవరికి షేర్ చేయకుంటే మాత్రం షేర్ చేయండి ఎందుకంటే మీలో ఎవరైతే వీడియో చూస్తున్నారో ఎవరో ఒకరు మీ గివ్ అవే అయితే మీరు విన్ కావచ్చు అనమాట సో గైస్ ఇది వీడియోలో ఇవిడే మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి దిస్ ఇస్ పవన్ పగడాల సైనింగ్ ఆఫ్ అండ్ హ్యావ్ ఏ నైస్ డే గైస్ మిమ్మల్ని నేను ఇంకొక వీడియోతో కలుస్తాను అంతవరకు బై బై.